వాడు గనుక ఆ పాస్వర్డ్ ని తెలుసుకోగలిగితే ఫైల్ శాశ్వతంగా సమాధైపోయినట్టే ద్రోణగారు మన కోసం ఇంతకాలం పడ్డ కష్టం గాల్లో కలిసిపోతుంది సారీ బ్రదర్ ఈ ఫైల్ ఓపెన్ చేయడం చాలా కష్టంగా ఉంది నేను ఏసీపీ విజయని మాట్లాడుతున్నాను మా ఇంటికి ప్రైవేట్ సెక్యూరిటీని అరేంజ్ చేసుకోవాలనుకుంటున్నాను నాకే చెక్ పెట్టావా మహాలక్ష్మి ఆడుతుంది మన ఇద్దరమే కదండి आट नेर्पिन महालक्ष्मी प्रवहिंचेदि देवम्मगारी रक्तम नेर्चुकुंटुन्नदेमो रोजीगारी तेलिवितेटलु नीकु ग्रास्पिंग पावर बागाने उंदि चेप्पिंदि बागाने अर्थं चेसुकुंटुन्ना అన్ని త్వర త్వరగా నేర్చేసుకుంటున్నా ఇక నుంచి నీతో కొంచెం జాగృతగానే ఉండాలి లాయర్ గారు నన్ను చూసి భయపడుతున్నారా అవును నువ్వు లా చదివితే నన్న ఎక్కడ మించిపోతావని టెన్షన్ పడుతున్నాను గుణ ఎక్కువ మాట్లాడకు చెప్పింది చెయ్ ఏం జరగాలో ఎలా జరగాలో డిసైడ్ చేసేది నేను నువ్వు కాదు రిజల్ట్ ఏంటన్నది నాకు అనవసరం నేను చేయాలనుకున్నది చేసి తీర్తాను నేను బయలుదేరుతున్నాను అరగంటలో అక్కడ ఉంటాను అమ్మా ఇంత అడవిడిగా బయలుదేరుతున్నా ఎక్కడికమ్మా ఇంపార్టెంట్ పని మీద బయలుదేరుతున్నప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు అడగకూడదమ్మా నువ్వేదో కోపంగా ఉన్నట్టు అనిపిస్తేనే అడిగానమ్మా అంతే ఏమనుకోకు ఇందులో అనుకోవడానికి ఏముంది మహాలక్ష్మి లైట్ తీసుకో ఆగండి మేడం నేను కూడా వస్తాను వద్దు గోవిన్ వంటరిగా బయటికి వెళ్తారా వంటరి పోరాటం చేయటం ఈ రోజే కలవాటైపోయింది బయట పరిస్థితులు బాలేవు మేడం పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయని వెనకడుగు వేయటం నాకు చాత కాదు అంటే రిస్క్ ఎందుకని అది నా రక్తంలోనే ఉంది నాకు అసలు ఏమీ అర్థం కావడం లేదు అమ్మ ఎందుకు ఇలా ప్రవర్తించింది నాకు మాత్రం ఏం తెలుసు స్పెషల్ ఆఫీసర్ ద్రోణగారు చనిపోయిన దగ్గర నుంచి అమ్మ మనసు మనసులో లేదు అవును ఆయన చనిపోవడం మనకు పెద్ద దెబ్బ అమ్మ ఇప్పుడు ఎక్కడికి వెళ్తుందంటారు నాకు ఐడియా లేదు నమస్తే మేడం నమస్తే ఎంతసేపు యుగంధర్ వచ్చి ఈ యుగంధర్ టైం అంటే టైం మేడం మీరు చెప్పిన టైం కే వచ్చాను నిన్న ఎవరు ఫాలో కాలేదు కదా లేదు మేడం ఆ ఇంట్లో ఏం జరుగుతోంది మిమ్మల్ని ఎలా కనిపెట్టాలో అర్థం కాక ఆ ఏసీపీ జుట్టు పీక్కుంటుంది కళ్ళు తాగిన కోతుల సబార్డినేట్స్ మీద కేకలు పెడుతోంది ఆ సైకో 376 గాడు ఏం చేస్తున్నాడు మీరు వాడి అంతానికి పంతం పట్టారని తెలుగు తెలుసుగా అందుకే వాడిని కంటికి రెప్పలా చూసుకుంటోంది సెక్యూరిటీని కూడా పెంచింది మేడం ఆ వెదో పగలంతా పబ్జీ గేమ్ ఆడుతూ చీకటి పడంగానే పాపలతో పబ్కి వెళ్ళి డాన్స్ చేయడం మేడం నేను అడిగింది తీసుకొచ్చావా మీరు అడిగింది ఇందులో ఉంది మేడం ఆ సామ్రాట్ గాడి ప్రతి కదలిక నాకు తెలుస్తూ ఉండాలి నా నిఘా నుంచి వాడు ఒక్క నిమిషం కూడా తప్పించుకోలేడు మేడం
నువ్వు నా కోసం పంజేస్తున్నావు అన్న విషయం పొరపాటును కూడా 3 గంటకి తెలియనివ్వను మేడం మంచిది వెళ్ళరా సరే మేడం గోవింద్ గారు ఏంటి మహాలక్ష్మి కాఫీ తాగుతారా వద్దు మహాలక్ష్మి ఇప్పుడేం తాగాలనిపించట్లేదు అమ్మ ఎక్కడికి వెళ్ళిందో ఏంటో ఏమీ అర్థం కావడం లేదు నేను మేడం కోసమే ఎదురు చూస్తున్నా వద్దంటే వినకుండా వెళ్ళారు ఏ ప్రమాదం జరుగుతోనని నా టెన్షన్ मैडम गोविंद गन गुरी का मैडम మీరు ఇప్పుడింత హడావుడిగా గన్ కొనాల్సిన అవసరం ఏంటనే సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం అయితే మీ దగ్గర ఆల్్రెడీ లైసెన్స్డ్ రివాల్వర్ ఉంది కదా మేడం లైసెన్స్ గన్ యూస్ చేస్తే ప్రభుత్వానికి మనం వాడిన బుల్లెట్లకి లెక్క చెప్పాలి గోవిన్ అంటే ఏంటి మీ ఉద్దేశం దీంతో ఆ సామ్రాట్ గాని సైలెంట్ గా చంపేద్దాం అనుకుంటారా దీంతో సైలెంట్ గా ఎలా చంపకలం గోవిన్ బుల్లెట్ రిలీజ్ అయ్యేటప్పుడు సౌండ్ బాగానే వస్తుంది కదా కామెడీ చేయకండి మేడం నా ఉద్దేశం కూడా అదే ఇది మనం సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సిన టైం అంటే వాడిని చంపడానికి నిర్ణయించుకున్నారా సమాజంలో గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉన్నా The great industrialist Roji, హంతకురాలు గా మారిపోతుందా మేడం చేతులు ముడుచుకొని కూర్చోవడం కంటే మనసు చంపుకొని బ్రతకడం కంటే అది బెటర్ కదా గోవిన్ మనిషికి ఆవేశం పెరిగినప్పుడు విచక్షణ తగ్గిపోతుంది మేడం నాలుగు మృగాలు నా బిడ్డ జీవితాన్ని నాశనం చేసినప్పుడు ఏ విచక్షణ తనని కాపాడలేదు గోవిన్ మనం మొదట్లోనే నిర్ణయించుకున్నాం మేడం మనం ఏం చేసినా మన చేతికి మట్టంటకుండా చేయాలని శిక్ష పడాల్సింది జీవితాల్ని నాశనం చేసే దుర్మార్గులకు కాని 10 మందికి జీవితాన్ని ఇచ్చే మీలాంటి మంచి మనుషులకు కాదు మేడం తొందరపడి మీరు ఇలాంటి తీవ్రమైన నిర్ణయాలు తీసుకోకండి ప్లీజ్ మేడం ఏంటమ్మా ఏం మాట్లాడావు నిన్నిలా చూస్తుంటే మాకింత భయంగా ఉందో తెలుసా దయచేసి చెప్పండి మేడం ఏం చేద్దాం అనుకుంటున్నారు మాకు చెప్పకుండా ఏం చేయబోతున్నారు అసలు మీ మనసులో ఏముంది చెప్పండి మేడం ఏం చేద్దాం అనుకుంటున్నారు కంగారు పడకండి ఎప్పుడు ఏం చేయాలో ఈ రోజుకి బాగా తెలుసు ఏంటి గోవింద్ గారు ఇది అమ్మ తీరు చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది భయపడకు మహాలక్ష్మి ఆవిడ బాధలో అర్థం ఉంది ప్రపంచంలో మంచికి స్థానం లేకుండా పోతోంది విజయ సామ్రాట్ లాంటి దుర్మార్గులు తమ తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి మంచి వాళ్ళను బలి తీసుకుంటున్నారు మంచి కోసం పోరాడుతున్న ద్రోణగారు బలైపోవడం దారుణం మనం ఏం చేయలేమండి ముందు ఆ సామ్రాట్ దగ్గర నుంచి ద్రోణగారి ఫైల్కు సంబంధించిన వివరాలు తెలుసుకోవాలి
మేడం నిర్దోషిగా బయటపడాలి. మనం ఏం చేయాలన్నా ఆ తర్వాతే. నాన్న కాఫీ తీసుకోండి. వద్దమ్మా. ఏం నాన్న, ఇక నుంచి కాఫీలు టీలు తగ్గించాలని నిర్ణయించుకున్నాను. ఎప్పుడు లేంది ఈ భగవద్గీత చదవడం ఏంటి నాన్న? ఇన్నాళ్లుగా నా మనసులో ఉన్న చెడు ఆలోచనలన్నింటినీ తీసేయాలనుకుంటున్నానమ్మా. అందుకోసం మన పెద్దలు ప్రసాదించిన ఆధ్యాత్మిక సంపద మనసులోకి ఎక్కించాలనుకుంటున్నాను. మంచి పుస్తకాలు చదివితే మన ఆలోచనలు కూడా మంచిగా తయారవుతాయి. పవిత్రమైన గ్రంథాలు మన ఆత్మను శుద్ధి చేస్తాయి. కడప సార్. ఓ, బాంబులు తయారు చేయడం వచ్చా? అది మా వృత్తి సార్, కుటీర పరిశ్రమ. ఎన్ని రకాలుగా తయారు చేస్తారండి? లీడర్ల ఆర్డర్లను బట్టి ఏమైనా చేసిస్తాం. ఓహో, ఓకే ఓకే ఓకే. ఎన్ని మోడళ్ళు చేసావు? లెక్క పెట్టలే సార్. వెరీ గుడ్. అంకిత భావం కలిగిన హంతకుడి అన్న మాట. సరే, నీకిప్పుడు కొంతమంది ఫోటోలు చూపిస్తాను, జాగ్రత్తగా చూడు. చూడు, ఈవిడ పేరు రోజీ. ఇతను లాయర్ గోవింద్. ఈ పాప పేరు శాలిని. వీడు లోకి, పోలీస్ ఇన్స్పెక్టర్. వీళ్ళంతా ఎవరు సార్? మన శత్రువులు. కనబడితే లేపేయమంటారా? హే, వద్దు. లాట్గా ఉంటే చాలు, వీళ్ళు మనకి ప్రాణాలతో కావాలి. మన ఇంటి దగ్గరికి రాగానే పాత జ్ఞాపకాలన్నీ గుర్తొస్తున్నాయమ్మా. గుండెను గెలుకుతున్నాయి. గేటు ముందు నిల్చునే ఇంత బాధపడుతున్నావు, ఇంట్లోకి అడుగు పెడితే నీ గుండె నీరైపోతుందేమో నాన్న. ఎంతటి వాళ్లైనా చేసిన పాపాలకు ఫలితం అనుభవించాల్సిందేనమ్మా. పదండి నాన్న. చెప్పమ్మా. లోకి నిన్ను చూసి కోపంగా మాట్లాడతాడేమో, హర్ట్ అవ్వకండి. వాడేదేనా అంటే నేనెందుకు బాధపడతానమ్మా? అననివ్వు, వాడే ఆక్రోశం కూడా తీరాలిగా.
లోకి బతికి ఉన్నాను. ఏంట్లోకి ఆ మాటలు? పెద్దవాళ్ళతో అలాగే నా మాట్లాడేది? పెద్దరికం అనేది వయసును బట్టి రాదత్తయ్య. మనసులో కుళ్ళు కుతంత్రాలు ఉన్న వాళ్ళకి ఎవరు గౌరవం మర్యాద ఎవరు. ఏంటి బావా ఇది? అమ్మా గ్రాండ్ పా రాక రాక ఇంటికొచ్చారు, వాళ్ళని ఇలా అవమానిస్తూ బాధ పెట్టడం భావ్యం కాదు బావా. నువ్వు మాట్లాడక అశ్విని, ఈయన గారు అమ్మకి చేసిన ద్రోహం గురించి నువ్వు మర్చిపోయావేమో గానీ నేను మర్చిపోలేదు, ఎప్పటికీ మర్చిపోలేను. బావీదు కోపంలో మాట్లాడిస్తున్నాడు, మీరేం అనుకోకండి గ్రాండ్పా. వాడన్న మాటలో తప్పే ఉందమ్మా, తన కోపంలో నిజాయితీ ఉంది. నేను చేసిన నమ్మక ద్రోహానికి, నీతి మారిన పనికి ఒక్క లోకీ ఏంటి? ప్రపంచంలో ఎవరైనా సరే కోపంతో రగిలిపోతారు. నాన్న పూర్తిగా మారిపోయారు లోకి, తను చేసిన తప్పుల్ని తలుచుకుంటూ కుమిలిపోతున్నారు. అలా అని నన్ను నమ్మంటావు? అత్తయ్య కళ్ళు తెరిచి చూడండి, ఆయన మీ అమాయకత్వంతో ఆడుకుంటున్నాడు. మనందరినీ మళ్ళీ మళ్ళీ మోసం చేయాలని చూస్తున్నాడు. నువ్వు మాట్లాడేది కరెక్ట్ కాదు లోకి, ఎదుటి వాళ్ళు చెప్పేదంతా నమ్మి మోసపోవడానికి నేనేం చిన్నపిల్లని కాదు. సరే, మీరు అబద్ధాలని నమ్ముతానంటే దానికి నేనేం చేయగలను? వచ్చిన పనేంటో చెప్పండి. నాన్నకి మధ్య ఆరోగ్యం బాగా పాడైపోయింది, అమ్మని చూడాలనే తపన పడుతున్నారు. దానికి నన్నేం చేయమంటావు? రే, నా రోజీ ఎక్కడుందో చెప్పరా, ఒక్కసారి ఒక్కసారి వెళ్ళి తనను కలుస్తాను. ఏ, ఆవిడ మనశ్శాంతిగా ఉండటం మీకు ఇష్టం లేదా? అసలు బతికుండటమే ఇష్టం లేదా? మా వాళ్ళు రోజీగారి ఆచూకి కనిపెట్టారండి సార్. ఇంకో గంటలోనూ అరగంటలోనూ ఆవిడని అరెస్ట్ చేసేస్తారు. రోజీ దొరికాక వదులుతామా?